తన టీమ్ ని విజయం వైపుగా నడిపిస్తున్నాడు. ఈ రోజు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మన్ను మల్లిక్. ఈ రోజు మన్ను మల్లిక్ గోరఖ్పూర్ రైడర్స్ పైన ట్రిపుల్ సెంచరీ చేసి 1000 పరుగులు పూర్తి చేశాడు. మన్ను మల్లిక్ భాగల్పూర్ నైట్స్ టీమ్ కి సూపర్ స్టార్. ఈ రోజు మన్ను ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి పెవిలియన్ చేరుకున్నాడు. తన సూపర్ ఇన్నింగ్స్ తో 256 పరుగులు చేసి మన్ను తన టీమ్ గెలవడానికి గట్టి పునాదినే వేశాడు. నా టీషర్ట్ మీద ఒక ఆటోగ్రాఫ్ ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. యా ష్యూర్. మన్నుకి వస్తున్న కీర్తిని చూసి చంపా అసూయపడింది. అందరూ మన్ను మన్ను అని అరుస్తున్నారు, గొప్ప క్రికెటర్ అంటాడు. రాబర్ట్, ఈసారి కూడా మన్ను వల్ల మనం బెట్టింగ్ ఓడిపోయినాం. ఆవ్ టైగర్, గా మన్నున్నంత వరకు మనం బెట్టింగ్ లో ఓడిపోతానే ఉంటాం. ఆ మన్ను గురించి ఏదో ఒకటి ఆలోచించాలి. ఆలోచించేదే ఉంది, వాడికి డబ్బాస చూపించండి. అలాగే, రేపు పోయి కలుస్తాం. రేపు కాదు, ఇప్పుడే పోయి కలిసిరా. ఓకే బాస్. ఏ రాణి, ఏం తింటావు చెప్పు. నువ్వే ఏదో ఒకటి చెప్పు. నువ్వు లక్షాధికారివి కావాలనుకుంటే గ్రౌండ్ వెనక ఎవ్వరూ లేని చోట వచ్చి నన్ను కలు రాబర్ట్. ఏమైంది మన్ను, గా చిట్టి ఎవరు పంపిండ్రు? ఏం లేదు, ఉత్తదే, నువ్వు తిను. మన్ను, ఈసారి నువ్వు ఓడిపోవాలి. అట్లెట్లా? ఆలోచించు, నేను చెప్పినట్టు చేస్తే నీకు 50,000 ఇస్తా. సరే మంచిది, నేను పోతున్నా. అరే మన్ను సార్, నారాజ్ కాకుర్రి. సరే నేను లక్షిస్తా. 200,000 పైసా తక్కువైన పని కాదు. ఓకే డీల్. కానీ అనుకున్నది అనుకున్నట్టు జరగాలి, లేకపోతే మా బాస్ సంగతి నీకు తెలవది. ఉల్లిపాయలు తరిగినట్టు తరుగుతాడు నిన్ను. ఏను ఫిగర్ చేయకపో. అమ్మా మన్నుగా, నువ్వు మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నావులే, ఉండు బిడ్డ, నీ సంగతి చెప్తా. మ్యాచ్ జరిగే రోజు వచ్చింది. ఇవాళ భాగల్పూర్ నైట్స్ వర్సెస్ గోరఖ్పూర్ రైడర్స్ మధ్య చాలా ఆసక్తికరమైన మ్యాచ్ జరగబోతోంది. ఇప్పుడు రాబోతున్నారు భాగల్పూర్ నైట్స్ స్టార్ బ్యాట్స్మెన్ మన్ను మల్లిక్. ఆడియన్స్ అంతా చాలా ఉత్సాహంగా ఉన్నారు. షాందార్, ఇది పెద్ద సిక్సర్. ఇప్పుడు రెండో బాల్, మన్ను డిఫెన్స్ ఆడిండు కానీ గిదేంది, గీ బాల్ కూడా ఆగకుండా బౌండరీ దిక్కున ఉరుకుతానే ఉంది. అండ్ ఇట్స్ ఎ 4. ఈ మన్నుగడు మనల్ని మోసం చేసి వీడి సంగతి చెప్తా. అబ్బా అయ్యా, అమ్మ సత్యండ్ రాయ్. అబ్బా ఏమ్రా, టైగర్ ని చీట్ చేస్తావా? ఇప్పుడు మజా వచ్చిందారా మన్ను? ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథలతో మనం మళ్ళీ కలుసుకుందాం.